పేరేం పేరు, ఎక్కడ నుండి? మాది నల్లగొండ డిస్ట్రిక్ట్ గుర్రంపూడి మండలము లక్ష్మీదేవిగూడెం విలేజ్ బుర్రి పద్మ గ్రామము బుర్రి లక్ష్మీదేవిగూడెం. మాది భూమి సమస్య, సొంత అన్నదమ్ములు మాకు రావాల్సిన వాటా ఆశ ఇవ్వకుండా మాపై దౌర్జన్యం, మా మీద హత్యా ప్రయత్నాలు చేస్తారు. గత 5 సంవత్సరాల కాలం నుండి మా మామగారు చనిపోయిన దగ్గర నుంచి మా మీద దౌర్జన్యము రౌడీజము. దీని గురించి నేను సదరు పోలీస్ స్టేషన్ గుర్రంపూర్లో ఇచ్చిన, ఇంతవరకు ఎలాంటి రెస్పాండ్ కావట్లేరు. నేను డిఏజీ వరకు కూడా కంప్లైంట్స్ ఇచ్చిన, ఎస్పీ డిఏజీ సిఐ, దీనిలో మేము హాస్పిటల్లో అడ్మిట్ అయినాము, హాస్పిటల్ రిపోర్ట్స్ మార్చారు డాక్టర్లు, ఎంఆర్ఓలు, ఎంఆర్ఓ గారు కూడా మా మామయ్య పేరు మీద ఉన్న ఆస్తి మేము కోర్టులో కేసు ఫైల్ చేసిన తర్వాత కూడా వాళ్ళు రాజకీయ బలంతో వాళ్ళ పట్టా చేసిండ్రు. మా అంటే అన్నదమ్ముళ్ళు, మా భర్త వాళ్ళ అన్నదమ్ముళ్ళు, సొంత అన్నదమ్ముళ్ళు, కుటుంబ సభ్యులు 10 మందితో కలిసి వచ్చి రౌడీజం దున్నుకోవడం, నా ఇంట్లోకి నేను వెళ్ళలేని పరిస్థితి. గత మొన్న 30 తారీఖు రోజు కూడా జరిగిన సిచ్యువేషన్లో కూడా నేను కంప్లైంట్ చేసిన సదరు పోలీస్ స్టేషన్ గుర్రంపూడి వారికి, ఆయన ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. నా పంట పొలం ఖరాబ్ చేయడము, నన్ను అన్ని విధాలా నష్టం చేసిండ్రు. అసలు నాకు ఇంకా చావే శరణ్యము. సదరు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నా వినతి పత్రాన్ని సమర్పించడం 10 డేస్ కింద జరిగింది, కానీ ఇంతవరకు ఎలాంటి మెసేజ్ లేదు. ఇకనైనా నా వినతి పత్రాన్ని చూసి నాకు న్యాయం చేయాలని కోరుతున్నా. వచ్చారా? ఇంతకుముందు వచ్చిన మంగళవారం రోజు వచ్చిన 10 డేస్ కింద, ఇంతవరకు ఎలాంటి రెస్పాండ్ కాలేదు, ఎలాంటి మెసేజ్ మెసేజ్ ఏం రాలేదు. అసలు డిపార్ట్మెంట్ ఒక ఎస్పీ లెవెల్లో కూడా ఒక 10 కంప్లైంట్స్ ఉన్నాయి. అసలు మేము దెబ్బలు తిని, మా ఆయన చెయ్యి విరిగింది, చావు బతుకుల మధ్యలో ఉన్నా కూడా అసలు కేసు ఫైల్ కాలే. ప్రైవేట్ కంప్లైంట్ వేసినా కూడా అక్కడ కూడా రెస్పాండ్ కాలే. జడ్జి కూడా అతనికి సూచన ఇచ్చిండు, ఎస్ఐకి, వాళ్ళ జోలికి పోకండి చూడండి అని ఇచ్చిండు, అయినా కూడా అక్కడ రెస్పాండ్ కాలే. ఎస్ఐ శివప్రసాద్ గుర్రంపూడి ఎస్ఐ ఇంతవరకు రెస్పాండ్ కావట్లేదు. కారణం డబ్బు, రాజకీయ బలం, డబ్బు రాజకీయ బలంతో వాళ్ళు మా మీద అగాత్యం చేస్తున్నారు. మాకు రావాల్సిన ల్యాండ్ చాలా కాస్ట్ ఒక 3 కోర్స్ దాకా ఉంటుంది, అది ఇవ్వద్దనే ఆలోచనతో మా ఫ్యామిలీని తీసేయాలనేసి పలువురు వ్యక్తులతో కలిసి మా మీద దాడులు చేస్తున్నాడు.